థ్యాంక్ యూ భాస్కర్ పాస్టర్ గారు డివోషన్ అందించినందుకు. మరి సమయంలో మనము బైబిల్ స్టడీకి ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయము అయిన 16వ అధ్యాయాన్ని దినము మనం ధ్యానిస్తూ ఉండగా, ఈ యొక్క 16వ అధ్యాయాన్ని మన మధ్యన సహోదరుడు యోనా ఉన్నారు. యోనా వచ్చి ఈ యొక్క 16వ అధ్యాయాన్ని చదవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన మధ్యన పోచే గారు ఉన్నారు, ఆయన ఒక క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయుల సంఘమునకు నియమించిన ప్రకారము మీరుని చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తను తాను వర్ధిల్లని కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరెవరని యోగ్యులను ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యంను యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట ఉపయుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళాను ఉద్దేశించున్నాను. కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయో గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండా నిరీక్షించున్నాను. కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మను చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదురించేవారు అనేకులున్నారు. కనుక పెంతకోస్తు వరకు ఎఫెసులో నిలిచిందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడయుండునట్లు చూసుకునిడి. నావలని అతడు ప్రభు పనిచేయుచున్నాడు. కనుక ఎవడైనా అతనిని తృణీకింపవద్దు. నా యొద్దకు వచ్చటకు అతనిని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరుతో కూడా వచ్చునని ఎదురు చూచున్నాను. సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలు కొంటిని. కానీ ఇప్పుడు వచ్చటకు అతనికి ఎంతమాత్రమూ మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకవగా ఉండి పౌరుషము గలవారైనుడి బలవంతులైనుడి మీరు చేయి కార్యములని ప్రేమతో చేయుడి. స్తెఫను ఇంటి వారు ఆశ అకయు యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టివారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు. వారికి అందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. స్తెఫను, ఫోర్మానాదు, అకాయును అనువారు వచ్చినందున సంతోషించున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖం కలుగజేసిరి. గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెబుతున్నారు. అకులా, ప్రిస్కుల్లా అనువారును వారి ఇంటున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెబుతున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు వందనములు చేయించుకొనుడి. పౌలన్ నేను నా చేతితోనే వందన సమాచారం రాయిచున్నాను. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండా ఉంటే వారు శపింపబడునుగాక. ప్రభువు వచ్చున్నాడు. ప్రభు అయిన యేసు కృప మీకు తోడయుండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందామని. దేవుడ పరిశుద్ధుడా, 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 యేసయ్య నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన, మరి గత మంగళవారం బదులుకొని మరి ఈ మంగళవారం వరకు నాయన మమ్మల్ని సజీవ లేఖల నుంచి మరి నీకు నాయన మాకు ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ అన్నీ తప్పించి ఇంతవరకు మమ్మల్ని మీరు సజీవ లేఖల నుంచి నీ మందిరానికి రప్పించినందుకు నీ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా.
ఎంత గొప్ప దేవుడవు, ఎంత బలవంతుడవు నాయన. నీ పాదాలకు సుతులు శోసం చెల్లిస్తున్నావు ప్రభా. నాయన ఈ బైబిల్ స్టడీలో నాయన, బైబిల్ స్టడీలో నాయన మీరు మరి తండ్రి మరి 16వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయములో నాయన చదవబడే వాక్యాన్ని మరి మా హృదయంలో పలించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. మరి పాస్టర్ గారి ద్వారా మీరు ఆయన నోటికి బూరగా ఉండి ఆయన ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఈ చదవబడిన వాక్యములు ఆ మర్మములన్నీ కూడా మాకు దయచేయమని ఈ పాదాలకు సుత్రు శోసం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఆయన ఆయనకు నోటికి బూరగా ఉండి మరి ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పాదాలకు సుత్రు శోసం చెల్లిస్తున్నాను నాయన. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి భాస్కర్ పాస్టర్ గారిని కూడా దీవించి ఆశ్రయించమైన, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించమని, మీ కృప మీ కనికరము మరి మా కుటుంబాలపై మాపై దయచేయమని మీ పాదాలకు సుత్రు శోసం చెల్లిస్తూ యేసు దివ్యనామన మిక్కిలి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సంగమా, యేసు నామమున శుభములు తెలియచేసుకుంటూ ఈ యొక్క బైబిల్ స్టడీకి విచ్చేసిన వారిని అందరినీ దేవుడు దీవించునుగాక. అలాగనే ఈ దినము మన మధ్యన వాక్యం పంచుకున్న మన బ్రాంచ్ కొట్రా చర్చి పాస్టర్ గారైన భాస్కర్ గారికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగనే ఈ దినము యోనా గారు సాయంకాలం మామూలుగా డ్యూటీలో ఉంటారు. ఈరోజు మరి ఆయనకి దేవుడు వెసలుబాటును కల్పించి మన మధ్యన ఉంచి వాక్యాన్ని చదివే కృపను కూడా దయచేశాడు. అలాగనే ప్రార్థన చేసిన తరచు పోచే గారు క్రమము తప్పకుండా బైబిల్ స్టడీకి వస్తూ ఉండగా ఆయన ప్రార్థన చేసి నడిపించి ఉండగా దేవుడు ఆయన్ను దీవించి ఉండునుగాక. అలాగనే కూడి ఎంతమంది అయితే వచ్చారో వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ వాక్యము మీద ఆసక్తితో వారము వెంబడి వారము వస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి ఘనత మహిమ, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. కానీ మనం ఆన్లైన్లో లైవ్ పెడుతూ ఉన్నందువలన కొంతమంది మామూలుగా వచ్చేవాళ్ళు కూడా కొంత అనానుకూలం ఉంటే ఇంట్లోనే చూద్దాంలే లైవ్లో అనుకుంటున్నారు. ఈ యొక్క లైవ్తో వచ్చిన ప్రాబ్లం ఇదే కదా. మనము ఒకనాడు కోవిడ్ కొరకు ఏర్పరచుకున్న వసతులు ఈరోజు సంఘానికి ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా రాకుండా ఉండడానికి దోహదపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడిచ్చిన సాంకేతిక ఆ యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఎంతోమంది ఇండ్లకు వారు ఇక్కడ లేకపోయినా కూడా చేరుతూ ఉన్న కృపను దేవుడు చూపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి ఘనత మహిమ చెల్లెనుగాక. ఈ దినము మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము ఆఖరి అధ్యాయంలోకి మన బైబిల్ స్టడీ దీనిలో వచ్చి ఉన్నాము. 16వ అధ్యాయం అంతా కూడా ఆయన ఆ ముగింపు లేఖను ముగిస్తూ ఆ యొక్క పత్రికను ముగిస్తూ తనకు తెలిసిన వారికి శుభములు తెలియచేస్తూ అలాగనే తను అతి ముఖ్యముగా తలపెట్టిన ఒక పని అపోస్తలుడైన పౌలు ముఖ్యముగా తలపెట్టిన పని ఒకటి ఉన్నది. దేవుడు ఆయనను అపోస్తలునిగా అది కూడా అన్యుల అపోస్తలునిగా నియమించినందువలన ఆయన అన్యుల మధ్యన సేవ చేస్తూ ఉన్న సమయంలో ఆయన హృదయము యూదుడు గనక ఆయన హృదయం ఎప్పుడు కూడా యూదుల మీద యూద క్రైస్తవుల మీద ఎప్పుడు ఉన్నది. కానీ ఆయనకిచ్చిన పిలుపైతే అన్యుల మధ్యన పంచుకోవడం గనక ఆయన అన్యుల మధ్యన సేవ చేస్తూ ఉన్న సమయంలో యూద క్రైస్తవులకు ఆనాడు ఆర్థికముగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనగా కొన్ని కరువు కాటకాల పరిస్థితులు ఏర్పడినాయి ఆనాడు యెరూషలేము ఆ ప్రాంతములలో. అంత మాత్రమే కాకుండా ఎంతోమంది యూదులైన వారు క్రైస్తవులైనప్పుడు వారి యొక్క తోబుట్టువులైన వారు అనగా మతంలో వారి యొక్క తోటి వారు వారిని మీరు యూదా మతం నుంచి బయటికి వెళ్ళిపోయి ఒక్క దేవుడైన దేవుణ్ణి తృణీకరించి యేసు అనే అతన్ని మీరు వెంబడిస్తున్నారు అనే కోపంతో చాలామంది వెలివేయబడుతున్నారు. వారి యొక్క బిజినెస్లోనూ వారి యొక్క పనుల్లోనూ అంతరాయం కలుగుతూ ఆర్థిక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అపొస్తలుడైన పౌలు అన్యుల మధ్యన పరిచయం చేస్తూ ఉన్న సమయంలో ఆయన మీద భారముగా ఉన్నది ఏంటి అంటే, ఒకవైపున అన్యుల నుంచి క్రైస్తవులుగా అనగా వారి ఆత్మలను రక్షించాలని ఒకటి భారమైతే, అలాగనే యూదుల కొరకు ప్రార్థిస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదట సునగోగుకు వెళ్ళి అనగా ఆ ప్రదేశంలో ఏ ఆయా ప్రదేశాల్లో సునగోగునకు వెళ్ళి యూదులకు మొట్టమొదట సువార్తనందిస్తూ వాళ్ళు తృణీకరించినప్పుడు చీచా అన్నప్పుడు ఆయన బయటికి వచ్చి అన్యుల మధ్యన ప్రకటిస్తూ ఉండేవాడు. ఆ నేపథ్యంలో తన మనస్సు తన యొక్క తోబుట్టువులైన అనగా తన తోటి సహోదరులైన యూదుల మీద
యూదుల నుంచి వచ్చిన క్రైస్తవుల మీద మరి ప్రత్యేకముగా ఉన్నది గనక యూదా క్రైస్తవులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న సమయంలో ఆయన మనసులో ఉన్న దృఢమైన సంకల్పం ఏంటి అంటే అన్యులు యేసు ప్రభువును యూదులలో నుంచి వచ్చిన దావీదు కుమారుడైన అబ్రహాము సంతానమైన యేసు ప్రభువును వారు నమ్ముకున్నారు కాబట్టి ఆయన యూదులలో నుంచి వచ్చినవాడు కాబట్టి ఆశీర్వాదం అనేది యేసు ప్రభు అనే ఆశీర్వాదము యూదులలో నుంచి వచ్చినది గనక ఈ అన్యులైన వారు ఆ ఆశీర్వాదాలని ఆత్మీయ ఆశీర్వాదాలని పొందుకుంటూ ఉన్నారు గనక తన తోటి సహోదరులైన యూదులలో నుంచి వచ్చిన క్రైస్తవులు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు వారికి ఆత్మీయ ఆశీర్వాదాలు అందుకున్న వారు ఆర్థికముగా గనక కొంత సంపన్నముగా ఉంటే వారికి సహాయం చేయాలి అనే తలంపు ఆయనలో ఉండి ఆయన అన్య దేశములలో తిరిగేటువంటి సమయంలో ఎక్కడెక్కడైతే ఆయన సువార్తను బోధించి సంఘాలను ఏర్పరిచాడో ఆ సంఘాలలో అతను బలముగా బోధిస్తూ ఉన్నది ఏంటంటే మీ యొక్క సంపాదనలో కొంత దాచిపెట్టి అక్కడ కష్టాలకు గురవుతూ ఉన్న యెరూషలేము ప్రాంతాల్లో యూదయా ప్రాంతాల్లో కష్టాలకు గురవుతున్న యూదా క్రైస్తవులకు మీరు ఆర్థిక సహాయము చేయాలి అని పూనుకున్నాడు అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనగా ఎన్నో సంవత్సరములు బట్టిన ప్రాజెక్టు ఆ యొక్క ప్రాజెక్టులో ఆయన తిరుగుతూ ఆఖరికి ఆయన మనసు మీద అది ప్రథమముగానున్నది కాబట్టి ఆఖరిలో దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు ఓ కొరింథీ సంఘమా నీవు ఆత్మీయ ఆశీర్వాదాలను అనుభవించావు కాబట్టి ఈనాడు నీ సహోదరులైన వారు యూద క్రైస్తవులు కొంత ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోండి అనేది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు చూడండి 16వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆరవ వచనం వరకు దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే ఇది దశమ భాగాల గురించి మాట్లాడట్లేదు చందాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనగా ఒక మాట మనం చెప్పుకొని ముందుకు వెళ్దాం చాలాసార్లు ఆ యొక్క నూతన నిబంధనలో దశమ భాగము అనేది నొక్కి వక్కాణించలేదు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది వాదన ఈ దినాలలో దేవుడు దశమ భాగాలను ఇంకా ఇవ్వమంటున్నాడా దేవుడు ఇంకా దశమ భాగాలను కోరుతూ ఉన్నాడా ఆ దినము యూదులకు పెట్టిన పద్ధతి అది వారు అగ్రికల్చరల్ ల్యాండ్స్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రథమ పొలాల మీద వాటి మీద పొలముల మీద పెట్టినదే కానీ ఈనాడు మనకు వర్తించదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ యేసు ప్రభు వారు అంటే ఈ చందాల గురించి మాట్లాడే సమయంలో ఈ చందాల నుంచి ఒక దశమ భాగం నుంచి కూడా ఒక పాఠము మనం నేర్చుకోవాల్సి ఉన్నది ఆ యొక్క మత్తయి సువార్త ఐ థింక్ 23 అనుకుంటాను మత్తయి సువార్తలో కూడా వారిని ఆ యొక్క యూదులను పరిసయ్యుల గురించి పరిసయ్యులతో మాట్లాడుతూ మీరు ఆ యొక్క కొత్తిమీరలోను పుదీనాలోను ధనియాలోను ప్రతి అనగా చిన్న చిన్న వాటిల్లోనూ 10వ వంతును తీసి మీరు దేవునికి ఇస్తూ ఉన్నారు కానీ పెద్ద విషయాలైనవి మీరు మరచిపోయారు అదేంటంటే దయా కనికరము చూపడం అనేది పెద్ద విషయాలు కాబట్టి మీరు ఇప్పుడు అనగా దయా కనికరము చూపడాన్ని చూపిస్తూ ఆ ముందు చెప్పబడిన దశమ భాగాలను వదలక అనగా రెండుటినీ చేయండి అంటున్నాడు అనగా ఆ పరిసయ్యుల జీవితంలో ఆ యొక్క దశమ భాగాలు అనే వాటిని చాలా తూచా తప్పకుండా చేస్తూ ఉన్నారు ఆవగింజ ఎంత ఉంటుందండి కదా 10 ఆవగింజలుంటే దాంట్లో నుంచి ఒక ఆవగింజ జాగ్రత్తగా తీసిపెడుతున్నారట 10 ధనియా గింజలుంటే ఒక ధనియా పక్కకు తీసిపెడుతున్నారంట అందుకనే కదా ఆ పరిసయుడు ప్రార్థనలో సుంకరి పరిసయుని ప్రార్థనలో ఒక మాట మాట్లాడతాడు అయ్యా నేను ఇలాగునున్నాను ఇలాగున దానేమంటారు ఉపవాసం ఉంటున్నాను ఇలాగున ప్రార్థన చేస్తున్నాను ఇలాగున నేను ఇవి చేస్తున్నాను అనే దానిలో దశమ భాగము కూడా ఒక భాగం అన్నమాట వాళ్ళకి కానీ వారు మరచిపోయినది ఏంటంటే దయా కనికరము జాలి అనేది మరచిపోయారు కాబట్టి ప్రభు వారితో మాట్లాడుతూ మీరు ఈ యొక్క దశమ భాగాలు అనేవి కంటిన్యూ చేస్తూ ఈ యొక్క వీటి గురించి వీటిని కూడా ఆచరించండి అని చెప్తున్నాడు కాబట్టి ఈనాడు మనము దశమ భాగాలు నూతన నిబంధన విశ్వాసులు ఇవ్వాలనా లేదా అని మనం చూసినప్పుడు వర్ధిల్లిన కొలది మనల్ని ఇవ్వమంటున్నాడు అనగా ఆనాటి దశమ భాగాలు కనుక చూస్తే వారికి ఒక 100 రూపాయలు వస్తే ఒక 10 రూపాయలు దశమ భాగముగా ఇస్తే 3 ఏళ్లకు ఒకసారి మరొక దశమ భాగం తీసేవారు మనం ద్వితీయోపదేశ కాండములు కనుక చూస్తే నెంబర్స్ సంఖ్యాకాండములు ఆ తర్వాత వాళ్ళు ఆలయానికి కొంత ట్యాక్స్ రూపంలో చెల్లించేటువంటి వారు ఇలాగున బీదలకు వారికి చెల్లి అంతా కలిపి మోర్ దాన్ అనగా 20% కన్నా మించిపోయేది
మనం చూస్తున్న విధముగా వారి యొక్క దశమ భాగము 10% తో అంతమయ్యేది కాదు. వారు సంపాదించుకున్న దానిలో 10% దశమ భాగం అంటూ దానికి మళ్ళా 3 ఏళ్లకు ఒక దశమ భాగాన్ని ఎక్స్ట్రా కలెక్ట్ చేయమంటున్నాడు. అలా ఇంకా కొన్ని ఉన్నాయి నేపథ్యాలు. అంటే పాత నిబంధనలో సైతము 10% కాదది, ఇంకా ఎక్కువ దేవునికి ఇచ్చుట అన్నది. ఈనాడు మనకి 10%, 20% అని చెప్పట్లేదు. నువ్వు దేవుని యందు వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వు అంటున్నాడు. అది మనకు దేవుని యందు వర్ధిల్లిన కొలది ఇవ్వు అని చెప్పినది మనము ఇవ్వకుండా ఉండడానికి ఆస్కారం కల్పించేదానికి చేయకూడదు. అర్థమైంది కదా? అనగా పాత నిబంధనలో దశమ భాగాలు చెప్పబడి ఉన్నాయి, నూతన నిబంధనలో దశమ భాగాలు అనేవి ఉత్కటించడం లేదు గనక నేను దశమ భాగములు ఇవ్వవలసిన అవసరం లేదు అని కాదు చెప్పడం. అక్కడ నీవు ఆశీర్వదింపబడిన కొలది వర్ధిల్లిన కొలది నీవు దేవునికి ఇవ్వు, దేవునికి ఇచ్చినది ఏది కూడా నీకు వ్యర్థమో కాదు, అది నీకు వెనక్కి 10 ఇంతలుగా వెనక్కే వస్తుంది అని నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇది మనము దశమ భాగాల గురించి అర్థం చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఇటువంటి వాక్యాలు చూపించి పాత నిబంధనలో దశమ భాగాల గురించి మాట్లాడుతున్నారు కానీ నూతన నిబంధనలో మాట్లాడలేదు కదా అన్నప్పుడు, ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, 9వ అధ్యాయములో ఆయన ఇచ్చుట గురించి మాట్లాడినది కనుక మనం చూసామంటే ఇచ్చుట అనేది బదనాయముగా కాకుండా బాధ్యతాయుతముగా ఇవ్వమంటున్నాడు, ఆనందముగా ఇవ్వమంటున్నాడు, నీవు విత్తిన కొలది నీవు పంటను కోసుకుంటావు అంటున్నాడు. కాబట్టి ఇచ్చుట ఎందు, దేవునికి ఇచ్చుట ఎందు మనం ఎప్పుడు ఇచ్చేదానిగా చూడకూడదు. కానీ మన ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి, ఆయన మనల్ని కరుణ చూపిన దాన్ని బట్టి మనం ఆ కృతజ్ఞతాస్తుతుల రూపంలో ఇచ్చేదే కానీ ముక్కు పిండి వసూలు చేసే ట్యాక్స్ కాదది. కాబట్టి అటు సంఘములో కానీ పాస్టర్లు కానీ దాన్ని ముక్కు పిండి వసూలు చేసేది కాదు. కానీ దేవుడు మన పట్ల చేసిన చూపిన గొప్ప ప్రేమను గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతితో వెనక్కి ఇచ్చేదే. ఇది మనం గుర్తెరగాల. కాబట్టి ఇక్కడ చందాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనగా మీరు మిగతా ఏదైతే సంఘమునకు వచ్చినప్పుడు ఆదివారం దేవునికి ఇస్తూ ఉన్నారో అదంతా కాకుండా, ఒకేసారి నేను వచ్చినప్పుడు ఈ యొక్క యూదా క్రైస్తవులు ఆర్థికముగా వెనుకబడి ఉన్నారు గనక వారికి సహాయం చేయాలని నేను మీకు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను గనక, నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడు మీరు అప్పో సొప్పో చేసి ఇచ్చేటువంటి పరిస్థితి, బరువుగా బదనాయముగా ఇచ్చే పరిస్థితి లేకుండా ప్రతి వారము మీకున్న దానిలో కొంత తీసి పక్కన పెట్టండి. నేను వచ్చినప్పుడు ఈ యొక్క కలెక్షన్ కొరకు, ఈ యొక్క చందా కొరకు నేను వచ్చినప్పుడు మీరు దానిని అప్పుడు, ఇప్పుడు చూడండి, ఈరోజు కూడా చాలామందికి నేర్పిస్తారు ఇళ్లలో. ఒక్కసారి మనకి ఇవ్వాలని కష్టం అనిపించినప్పుడు, నీ దగ్గర కలిగి ఉన్నప్పుడల్లా కొంత ఒక పక్కన పెట్టిలో పెట్టమంటారు. ఇప్పుడు విశ్వవాణి వాళ్ళు అలా కలెక్ట్ చేస్తారు. అలాగనే మనము కూడా మన జీవితంలో అలవర్చుకోవలసినది, ఒకవేళ మనకు ఒక్కసారి ఇవ్వడం అనేది మనకు కష్టంగా అనిపించినప్పుడు, మన దగ్గర దేవుడు ఇచ్చిన ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగనైతే కొంతమంది పిడికెడు బియ్యం పక్కన పెడతారు, రకరకాలుగా చేస్తారు. అలాగ మనము కొంత పక్కన పెట్టడం అని అలవాటు చేసుకొని అది దేవుని సంఘమునకు, దేవుని సేవకులకు, మనం అవసరతలో ఉన్నవారికి ఇచ్చినప్పుడు అది మనకు దేవుడు గుర్తించి మనకు ఆశీర్వాదంగా వెనక్కి ఇస్తాడు. ఒక్కసారిగా మనకి ఇవ్వడానికి ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది, మన ఈనాటి మన కష్టాలను బట్టి కదా. అందుకని ఏం చెప్తున్నాడంటే, నీవు ఈ ఆదా చేయడం అనేటువంటి అలవాటును చేసుకో. వర్ధిల్లిన కొలది, ఆ వర్ధిల్లిన కొలది నీ కొరకు ఖర్చు పెట్టుకునేది ఒక ఎత్తు అయి ఉండగా కొంత ప్రిన్సిపుల్డ్ వేలో సిద్ధాంతపరముగా పక్కన తీసిపెట్టు. అది నేను ఈ కలెక్షన్స్ ఈ చందా కొరకు వచ్చినప్పుడు, ఈ పరిశుద్ధుల కొరకు అయిన సహాయం కొరకు వచ్చినప్పుడు ఉపకార ద్రవ్యముగా నీవు నాకు ఇవ్వు, అది నేను వారికి అందచేస్తానని చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. అనగా గలతీకి చెప్పి ఉన్నాడు. 2 కొరింథీయులు 8:9 చూస్తే మాసిధోనియా సంఘం గురించి మాట్లాడతాడు. కాబట్టి ఆయన ఎక్కడెక్కడైతే సువార్త విత్తనము నాటి ఎక్కడెక్కడైతే ఆ యొక్క రక్షణ పొందుకున్న విశ్వాసులున్నారో తన ద్వారా రక్షింపబడిన వారికి అందరికీ కూడా ఆయన ఈ మాటను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమే మీరును చేయుడి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును, చూడండి, ప్రతి ఆదివారము ప్రతివాడు, ప్రతి ఆదివారమున ప్రతివాడును ఎలాగనివ్వాలంటున్నాడండి, తాను వర్ధిల్లిన కొలది, తాను వర్ధిల్లిన కొలది. ఈరోజు
చాలా సార్లు ఇప్పుడు ఈ మధ్యన వస్తున్న విమర్శలు ఏంటి అంటే ఈ యొక్క మెగా చర్చ్ పాస్టర్స్ అనేటువంటి వారు కొంతమంది ఈ యొక్క దశమ భాగం అనేదాన్ని కొద్దిగా గట్టిగా రుద్దుతున్నారని వేసి ఆ దశమ భాగాన్ని దేవుని యొక్క సేవకు వినియోగించకుండా వారి విలాసాలకు ఉపయోగించుకుంటున్నారు అని అనగా ఇలాగన ప్రచురం అవుతూ ఉన్న సమయంలో చాలామంది ఈ యొక్క దశమ భాగాల గురించి పాత నిబంధనలు చెప్పిన దాన్ని నూతన నిబంధనలు చెప్పిన దాని మధ్యన వెడ్జ్ డ్రైవ్ చేసి అనగా వాళ్ళ దృష్టి ఎవరైతే ఆ యొక్క మెగా పాస్టర్స్గా ఉంటూ చాలా విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారో వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారిని విమర్శిస్తూ మాట్లాడుతూ అసలుకు మోసం తెస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి. ఈరోజు చాలాసార్లు విమర్శ కనుక మనం చూసామనుకోండి, పాత నిబంధన నూతన నిబంధన ఇద్దరి దశమ భాగాలు వీరిని మాట్లాడేటప్పుడు ఆ బోధకులు ఎవరిని విమర్శిస్తున్నారంటే సంఘాలు ఇవ్వద్దని కాదు, బీద వాళ్ళకి ఇవ్వద్దని కాదు, బీద చర్చి పాస్టర్లకు ఇవ్వద్దని కాదు, పాస్టర్కి ఇవ్వద్దని కాదు. వారి టార్గెట్ ఎవరు అంటే పెద్ద పెద్ద మెగా ఇదైపోతున్నారు, దానివలన వారు విలాసాలకు లోనవుతున్నారు, కానీ సంఘ పరిచర్య బీదల్ని ఆ ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది తెలియక మనం చాలాసార్లు ఏది పడితే అది యూట్యూబ్లో వస్తూ ఉంటుంది కదా, ఎవడు మాట్లాడితే అది మనకు అనుకూలమైన దాన్ని మనం వింటాం కదా, ఏది పడితే అది. ఎందుకంటే రకరకాల బోధకులు ఉన్నారు, రకరకాల బోధలు ఉన్నాయి. కొంతమంది పరిశుద్ధ గ్రంథానుసారంగా మాట్లాడేవారు ఉన్నారు, కొంతమంది గ్రంథానుసారంగా కాక వారికి అనుకూలానుసారంగా మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనము ఈరోజు ఈ యూట్యూబ్ దాని ఏమంటారు మహావరము వలన, ఈ వరము వలన మనం ఒకరిని కాక 100 మందిని వినేటువంటి దేవుడు కృపించాడు. దానితోపాటు 100 బోధలు మన ఇంట్లోకి వస్తున్నాయి. ఏది రైట్ బోధో ఏది తప్పుడు బోధో దేవునికే తెలియాల, గ్రంథానుసారంగా వాక్యానుసారంగా చూస్తే కానీ అర్థం కాదు కదా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా. వారమును ప్రతిలో మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఆదా చేయండి, ఒక పక్కన సేవింగ్స్ డబ్బాలో పెట్టండి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఎత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును, ఈ చందాన్ని ఏమంటున్నారండి, ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఎవరి ద్వారా పంపిస్తాను, మీరెవరినైతే నమ్ముతున్నారో. నేను నాకు నచ్చిన వ్యక్తుల్ని పంపించడం కాదు, డబ్బులంతా ఇచ్చి కదా నాకు నమ్మకస్తుని నేను పంపించడం కాదు, మీ సంఘములో ఈ డబ్బును మీరు ఆదా చేసి బీదలకు ఇవ్వాలనుకుంటున్నారు కనుక మీ సంఘము నుంచి ఎవరైతే మీరు ఆర్థిక విషయాల్లో నమ్మకస్తుడని తలుస్తూ ఉన్నారో వారిని మీరు నాకు చెప్పండి, వారికి ఆ యొక్క రికమెండేషన్ లెటర్ ఇచ్చి మనం పంపుదాం. అర్థమవుతుందండి. మనము నాకు నమ్మిన వారిని పెట్టడం కాదు, మీ సంఘములో మీరు ఏదైతే చందాల రూపంలో ఆదా చేస్తూ ఉన్నారో, మీరు ఎవరినైతే యోగ్యుడు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారో అతని చేత మనం అది పంపిద్దాము. అనగా మీకు దీంట్లో ఎటువంటి హ్యాంకీ ప్యాంకీ ఉండదు, నేనేదో తీసుకున్నానని నేనేదో చేశానని ఉండక మీది మీ యొక్క ప్రతినిధే తీసుకువెళతాడు అంటున్నాడు. మీరెవరని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. ఒకవేళ నాకు గనక ఇట్ ఈస్ బిఫిట్టింగ్, నేను కూడా వెళ్ళడం మంచిది, మీరు గనక మీరు కూడా వెళ్ళండి వాళ్ళతో అని అంటే అది నాకు సబబ్ అనిపిస్తే అప్పుడు వెళ్తాను, కానీ నేనే ముందుండి అన్ని నా మీద వేసుకొని ఆ తర్వాత నా మీదకి అభాండం వచ్చే పరిస్థితి నేను తెచ్చుకొనను అంటున్నాడు. అంటే మనీ విషయాల్లో, హ్యాండ్లింగ్ విషయాల్లో ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుతున్నాడు. మనం 2 కొరింథీలు గనక చూసామంటే 12-13 అధ్యాయాల్లో తన మీద ఇటువంటి అభాండాలు వస్తున్నాయని వాటిని ఎదుర్కొంటూ అతను కొన్ని మాటలు మాట్లాడతాడు. ఇది సమయం కాదు, ఎందుకంటే వేరే వాక్యం చదివితే పక్కకి వెళ్ళిపోతాను. 2 కొరింథీ పత్రిక 12-13 అధ్యాయాల్లో మాట్లాడతాడు, మీ దగ్గరికి తీతును పంపించాను, తీత ఏమన్నా అండర్ హ్యాండెడ్ వేలో నేను మీ దగ్గర తీసుకోవడం లేదని నా అసిస్టెంట్ పాస్టర్ అయిన తీతును పంపించి నేనేమన్నా మీ దగ్గర కలెక్ట్ చేశానా, అతనికి మీరేమన్నా ఇచ్చారా, కాదు కదా. కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, మేము మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు సేవ చేస్తున్నాం కానీ మీ డబ్బును ఆశించి కాదు అన్నట్లుగా ఇట్లా తన ఇంటెగ్రిటీని కాపాడుకుంటుంటాడు. కాబట్టి సేవా పరిచర్యలో ఉన్న మనమందరము కూడా, సేవకులుగా ఉన్న వారు అందరము కూడా మన మీద అభాండము పడేటువంటి విధముగా కాకుండా మనకు మనము జాగ్రత్త పడాలి. ఎదుటివాడు మనల్ని ఒక ఇది చూపించు అని అడగడం కాదు, కానీ మనకు మనమే మన మీద పడకుండా ఉండేటువంటి రీతిగా జాగ్రత్త తీసుకోవాలి అని గుర్తు చేస్తున్నాడు. 5వ వచనం, అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు
మీ యొద్దకు వచ్చెదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. ఇప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంప వచ్చును. దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఆయన 5-6 వచనాల్లో మాట్లాడుతున్నది, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ షార్ట్ ట్రిప్ టు కొరింత్, బట్ ఐ వాంట్ టు స్పెండ్ లాంగర్ టైమ్ విత్ యూ బికాస్ దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ, దేర్ ఆర్ మెనీ కన్ఫ్యూజన్స్ అమాంగ్స్ యూ, దేర్ ఆర్ మెనీ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ యూ. సో నేను ఎక్కువ కాలం అంటాం కదా మనం, ఇప్పుడైతే నేను దారిలో ఒక్కరోజే ఆగగలను, ఇంకొకసారి అయితే నేను మీ దగ్గర 3 రోజులు ఆగగలను అంటాం కదా మన ప్రయాణాల్లో. అలా ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఒకవేళ నాకు రావాలని ఉన్నది కానీ మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు ఒకవేళ వస్తే ఎక్కువ సమయం నేను గడపలేను రకరకాల కారణాల వలన, కాబట్టి ఇంకొక సమయంలో నేను వస్తాను, అప్పుడు నేను ఎక్కువ కాలం మీతో గడపగలను. అంటే ఒక వింటర్ అంతా, అనగా వారు ఆ యొక్క వింటర్ సమయంలో వారికి స్నో పడిపోవడము, ఆ యొక్క షిప్స్ మూమెంట్ లేకపోవడము మనం అపొస్తల కార్యములు చూస్తాం. ఆ యొక్క వారు వెళ్ళాలనుకున్నప్పుడు ఏ సమయంలో అయితే వానలు తుఫానులు ఉంటాయో, ఏ సమయంలో ఐస్ ఉంటుందో, ఆ సమయంలో వాళ్ళు ఒకచోట ఆగిపోతారు. దే ఆర్ వింటరింగ్ అంటారన్నమాట. అంటే శీతాకాలం ఒక చోట గడుపుతారు. ఈ రోజుకి మనం పాశ్చాత్య దేశాల్లో కొన్ని చోట్లకు వెళితే శీతాకాలం సమయంలో కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళలేము, ఆ రోడ్ల మీద కానీ ఆ ప్రదేశాలకు. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను భవిష్యత్తులో శీతాకాలం సమయంలో నేను వచ్చినప్పుడు మీ దగ్గరే ఎలాగో నాకు ప్రయాణానికి కూడా అంతరాయం ఉంటుంది కనుక మీతో ఎక్కువసేపు గడపగలను, మీకే ప్రశ్నలు ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను తీర్చగలను, మీ మధ్యన ఏవేవైతే కొంత అవకతవకగా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను సరిదిద్దగలను, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ షార్ట్ ట్రిప్ నౌ because it will be a short trip now, if in the later future it will be a longer trip, so appudu vastanu ani cheptunadu. Elagaithe manam patrikallo aakarlo raastam kadandi, patrikalo ippudante manaku letters alavatu poyindi kada, oka naadu inland letters post cards lo manam oka paddhati undedi, last lo manam raastam ఇప్పుడు రాలేకుండా నేను అప్పుడు వస్తాను, హౌరా మెయిల్ పట్టుకొని వస్తాను, సర్కార్ ఎక్స్ప్రెస్ పట్టుకొని రకరకాలు ఉండేది. ఈరోజు మనకు ఆ లేఖలు అనేవి పత్రికలు అనేవి ఈరోజు లేవు కదా. కాబట్టి తన ప్రయాణమును ఉద్దేశించి ఏవైతే ప్రణాళిక ఉన్నదో దాన్ని వారికి బయల్పరుస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణ ప్రణాళికలో తొందరపాటుతో ఏదో మీ దగ్గర వచ్చి ఒక 2 రోజులు గడపడం కాదు, కొంతకాలం మీతో గడిపి ఫుర్సత్గా మీతో ఉంటాను, అప్పుడు మీరు నన్ను సాగనంపవచ్చు. నూతన నిబంధనలో సాగనంపవచ్చును అనేదానికి అర్థం ఏంటంటే, సేవకులు మాట్లాడే మాటకు నేను అక్కడ ఉన్నప్పుడు నా ప్రయాణ ఖర్చులు, నన్ను పోయేటప్పుడు నన్ను మీరు చూసుకోండి అని అనమాట. అది ఇండైరెక్ట్ వే ఆఫ్ సేయింగ్ అనమాట. ఓకే, కాబట్టి నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నన్ను సాగనంప వచ్చును. అలాగే నేను రోమీయులకు రాసిన పత్రిక లాస్ట్ అధ్యాయంలో 15:16 అదే వాక్యాలు ఉపయోగిస్తాడు. నేను మీ దగ్గరికి ఎంతో కాలం నుంచి మీ దగ్గరికి రావాలని ఆశపడుతూ ఉన్నాను, కానీ రకరకాల కారణాల వలన రాలేకపోయాను. నేను మీ దగ్గరికి వచ్చి కొంతకాలం స్పెండ్ చేస్తాను, ఎందుకంటే నేను స్పెయిన్కు వెళ్తూ ఉన్నాను, మార్గ మధ్యంలో మీ దగ్గర ఆగుతాను, అప్పుడు మీరు నన్ను సాగనంప వచ్చు అంటున్నాడు. ఓకే, ఎందుకంటే ఆ దినము వారు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడేవారు, దేవుని యొక్క సేవకుణ్ణి గౌరవించి సేవకుణ్ణి ప్రేమించి వారి అవసరతలు తీర్చుకునేవాళ్ళ. ఈరోజు అంటే హోటల్ రూమ్లు అట్లున్నాయి. ఆ రోజు ఎక్కడైతే క్రైస్తవులైన వారు విశ్వాసులైన వారు ఉంటారో వారి ఇంట్లో దిగేవారు, వారి ఆతిథ్యం మీద వారు డిపెండ్ అయ్యేవారు. వెళ్ళేటప్పుడు కూడా వారు ప్రేమతో కానుక ఇచ్చిన దానితో ఆ ఖర్చులు చూసుకొని, ఇప్పటికీ జరుగుతూ ఉంటుంది, అప్పట్లో మరీ ఎక్కువ కదా. అందుకని యేసు ప్రభు వారు కూడా ఏం చెప్తాడు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంచి తీసుకొని వెళ్ళకండి, ఏ ఇంటికి వెళతారో అక్కడ ఉండండి, అది కనుక ఆశీర్వాదానికి తగిన ఇల్లు అయితే దాని మీద ఆశీర్వాదమును పలుకుడి, వారు ఏది పెడితే అది తినండి, వారు కనుక మీకు ఆతిథ్యం ఇవ్వకపోతే చేతులు దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇటువంటి మాటలకంతా కారణం ఏంటంటే, మనం ఒకనాడు పూటకొళ్ళ ఇల్లు అనేవాళ్ళం, సత్రము అనేవాళ్ళం కదా, రకరకాలుగా ఎవాల్వ్ అయ్యి ఈరోజు వేరే దానికి వచ్చేసింది. ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఓకేనండి, 7-8 వచనాలు దాని గురించే, ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ షార్ట్ ట్రిప్, ఐ విల్ మేక్ ఏ లాంగ్ ట్రిప్ అండ్ విత్ యువర్ హెల్ప్ ఐ విల్ గో అహెడ్ ఇన్ మై మినిస్ట్రీ. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, అనగా ఈ షార్ట్ టైంలో నాకు ఇంకొక చోట ఎవాంజలిజం డోర్ ఓపెన్ అయినది సువార్త చెప్పడానికి. కింద కనుక ఫుట్ నోట్లో చూస్తే గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులున్నారు గనుక
పెంతకోస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. ఆనాడు ఆయనకి పరిచర్యలో ఎలాగనైతే విశ్వాసుల యందు స్నేహితులు మిత్రులు ఆయనకి సహాయం చేసేవారు ఉన్నారో అలాగనే సువార్తను ఎదిరించేవారు ఆయనకు ఆటంకపరిచేవారు ఆయన నొప్పించేవారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారు ఉన్నారు కాబట్టి నేను ఒక చోట ఆగవలసి వస్తున్నది. అంటే అది ఎయిదర్ అక్కడ నిలబడి ఆ పోరాటం చేయుట కొరకైనా అనగా అక్కడ సువార్త పరిచర్య జరగాలి అంటే ఈ యొక్క ఆటంకాలు కల్పించేటువంటి శత్రువుల వెనక సువార్తను ఎవరైతే నమ్మకుండా ఉంటారో వారి వెనక శక్తులు ఉన్నాయి. కాబట్టి వారిని పోరాడుట కొరకు నేను ఉంటానని అర్థం కావచ్చు, లేకపోతే ఇప్పుడు నా పరిస్థితిని బట్టి అక్కడ కాకుండా ఇక్కడ ఉంటాను. ఏ విధంగా అయినా తీసుకున్నా కూడా ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడు నేను రాలేను, మళ్ళా ఫ్యూచర్లో మాసిదాని యొక్క పోయే సమయంలో నేను వస్తాను, ప్రస్తుతమైతే నా ప్రోగ్రాము పెంతకొస్తు వరకు ఎఫెసులో ఉంటాను. దానికి గల కారణం ఏంటంటే ఆత్మీయముగా సువార్త ప్రచురించేటువంటి ద్వారం ఒకటి తెరవబడినది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి టైం స్పెండ్ చేసేదానికన్నా ఇక్కడ ఆత్మల పంట నాకు ఉన్నది, ఇక్కడ ఆత్మల పంట నాకు ఉన్నది. కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఆ కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్లో నేను సార్ట్అవుట్ డౌట్లు సార్ట్అవుట్ చేసే దీనికన్నా ఇక్కడ నేను కొంతమందిని ఆత్మలను నేను రక్షించేటువంటిది నాకు వచ్చినది అవకాశము. 10వ వచనము చూడండి. ఎలాగనైతే సేవకునిగా తన గురించి తన యొక్క స్నేహితులు తన యొక్క మిత్రుల గురించి మాట్లాడుతూ సువార్త నిద్రించేటువంటి శత్రువుల గురించి మాట్లాడుతున్నాడో అదేవిధముగా దేవుని సేవ ఎందుకు తనకు సహకరించేటువంటి తన తోటి సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే తన తోటి అసిస్టెంట్ పాస్టర్లుగా యవనస్తులుగా ఆయన ట్రైన్ చేస్తూ ఆయన దేవుని సేవలు వాడుకుంటున్న వారి గురించి మాట్లాడుతూ తనకే గౌరవం అయితే ఇస్తారో ఆ గౌరవము తిమోతి వచ్చినా శీలా వచ్చినా తీతు వచ్చినా వారిని బాగా చూసుకోండి అనే ఉద్దేశం. చూడండి, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి, నా వలననే అతను ప్రభువు పనిచేయచ్చు నున్నాడు. తిమోతిని గర మనక 1 తిమోతి 2 తిమోతి పత్రికల్లో కనుక చూస్తే 1 తిమోతి 4:11-12 వరకు అనుకుంటాను, నువ్వు యవనస్తుడవని ఎవరు నిన్ను ఆ యొక్క ఏమంటాడు ఒక్కసారి 1 తిమోతి 4:11-12 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము. అంటే తిమోతి కొద్దిగా టిమిడ్, అనగా కొద్దిగా చొచ్చుకొని పోయి ధైర్యంగా ముందర నిలబడి కొంత అతనికి పిరికితనం ఉండవచ్చు, రకరకాల యవనస్తుడు అతనికి అతనికి మానసిక పరిస్థితి. కాబట్టి ఏమంటున్నా అంటే తిమోతి వచ్చినప్పుడు అతను బెదరగొట్టబాకండి, నన్ను బెదరగొట్టడానికి ప్రయత్నిస్తే నా అనుభవం బట్టి నాకున్న పిలుపుని బట్టి నేను నిలబడగలను, కానీ అతను వచ్చినప్పుడు అతన్ని బెదరగొట్టకండి మీ యొక్క దీని వలన అంటున్నాడు. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూసుకొనుడి, భయము లేకుండా ఎటువంటి తొందర కలవరము లేకుండా అతను చక్కగా చూసుకోండి. ఎందుకు, నా వలనే అతడు ప్రభువు పనిచేయచ్చు ఉన్నాడు. అనగా అపొస్తలుడైన పౌలు తన అవసరతల గురించి తను మాట్లాడుతున్నాడు, తను సువార్తలు ఎంత ఆసక్తి చూపుతున్నాడో మాట్లాడుతున్నాడు. సువార్త అందిన వారు ఇంకొక చోట సువార్తను పొందుకొని దేవుణ్ణి రక్షింపబడిన వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఎలా సహాయం చేయాలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తన తోటి సేవకులకు కూడా చెప్తున్నాడు. అంటే ఆయన తనను మాత్రం తను చూసుకునేటువంటి సేవకుడు కాడు. అర్థమవుతుందండి, స్వార్థపూరితమైన సేవకుడు కాడు. తన చుట్టుపక్కల ఉన్న సేవకులను ప్రోత్సహిస్తూ వారి అవసరతలు కూడా గమనిస్తూ వారి కొరకు కూడా ఆ యొక్క సంఘములో సిఫారసు చేస్తూ ఉన్నవాడు. అనగా ఒక వ్యక్తి ఇంకొకరిని ఆటంకపరిచేదానికన్నా సేవకుని ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్న ఒక సేవకుడుగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క పౌలు హృదయంలో ఏమున్నదండి, సువార్త భారం ఒకటి కనపడుతున్నది కదా, సువార్త భారం కనపడుతున్నది. కొత్తగా డోర్ ఓపెన్ అయింది, నేను అక్కడికి వెళ్తానంటున్నాడు. నెక్స్ట్ ఆ సువార్త పొందుకున్న వారు ఆ అంటే వారి కృతజ్ఞతాస్తుతి ఏ విధముగా ఇవ్వాలనో నేర్పిస్తున్నాడు. అలాగనే ఆర్థికముగా కృతజ్ఞతాస్తుతి దేవునికి ఇస్తున్నావు, ఆర్థికముగా ఇబ్బందులలో ఉన్న క్రైస్తవులను నువ్వు ఎలా గమనించుకోవాలి అని నేర్పిస్తున్నాడు. ఈరోజు మనం చాలామంది హర్తాళ్ళు చేయడం పీస్ ర్యాలీల్లో ఆగిపోతాం కదా, ఎవరికి వాళ్ళు ఏ గ్రూపుకి వాళ్ళు ఏ చర్చికి వాళ్ళు పీస్ ర్యాలీ అని చెప్పి తిరుగుతూ ఉన్నాం మణిపూర్ చర్చి మీద. ఎంతమంది వాళ్ళకి డబ్బులు పంపించారో నాకైతే తెలియదు మణిపూర్కి కదా. కొంతమంది మాత్రం పాస్టర్లు పూనుకొని వీళ్ళే
వారి వారి సంఘాలలో పోగుపరిచి వారే కష్టాలు పడి మణిపూర్కి వెళ్ళి ఇస్తూ ఉన్నవారు ఉన్నారు. అక్కడ ఇస్తూ ఉన్న సమయంలో అక్కడ వారేమి చెప్తున్నారంటే, అయ్యా ఇక్కడ పరిస్థితులు బాగలేవు, మీరు ఇక్కడికి వచ్చినా కూడా మేము మిమ్మల్ని దిగ్బంధన చేసే పరిస్థితులు, కర్ఫ్యూ పరిస్థితులు ఉన్నాయి, అక్కడికి వస్తే కష్టం ఉన్నదని చెప్తుంటే వీరు అక్కడేదో ఒక ఆర్గనైజేషన్ పట్టుకొని పంపిస్తూనూ ఉన్నారు కదా. అంటే మన యొక్క క్రైస్తవ ప్రేమ మాట మాత్రమైన ఉండేది కాకుండా కార్యరూపకముగా ఉండాలి, కార్యరూపకముగా ఉండాలి. ఈరోజు మనల్ని మనం చాటుకోవడానికి ప్లేకార్డ్స్ పట్టుకొని తిరగడం వరకు మంచిదే, అనగా మన సాంఘీభావము తెలపడం మంచిదే. ఆ సాంఘీభావముతో పాటు హింసపడుతూ ఉన్న సంఘానికి ఆదరణ ఇవ్వడము ముఖ్యము, ప్రోత్సాహం ఇవ్వడం ముఖ్యము, ఆర్థిక సహాయము చేయడం కూడా అంతే ముఖ్యము. ఎందుకనగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. ఆనాడు బీద క్రైస్తవులకు ఆయన ఏ విధంగా అయితే ఇస్తున్నాడో, ఈనాడు హింసింపబడిన క్రైస్తవుల పట్ల మనము సాంఘీభావము తెలిపేటువంటి వారముగా ఉండడం మాత్రమే కాకుండా వారి కష్ట నష్టాలు తెలుసుకుని ఆర్థిక సహాయం కూడా చేయవలసినది. ఎంతమంది సంఘాలు సేవకులు అలాగని చేస్తూ ఉన్నారో, పంపిస్తూ ఉన్నారో, అనగా ఈ యొక్క పీస్ ర్యాలీలతో పాటు వారు వారిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు కదా. గనుక 11వ వచనం, కనుక ఎవడైనా అతన్ని తృణీకరింప వద్దు, అతడు ప్రభువు పని చేయించున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింప వద్దు, నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి. అనగా అతని హృదయంలో సేవ మీద ఆశ కోల్పోయే పరిస్థితి కాకుండా, అంటే ఇటువంటి ప్రవర్తనల ద్వారా అతను దేవుని మీదే విశ్వాసం కోల్పోయి సేవే వదిలేసేటువంటి పరిస్థితులు కాకుండా అతన్ని సమాధానముతో బెదరగొట్టకండి, నిర్భయముగా అతను ఉండగలిగినట్లుగా చూడండి మీ మధ్యన. అలాగనే అతన్ని సమాధానముతో వెనక్కి పంపించండి. చూడండి ఎన్ని మంచి పాఠాలు ఆయన నేర్పిస్తూ ఉన్నాడో అపొస్తలుడైన పౌలు. గనుక ఎవడును అతనిని తృణీకరింపవద్దు, డు నాట్ రిజెక్ట్ ఆర్ డిస్పైజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, తృణీకరింపవద్దు, నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి, అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను. నాకు ఎలాగనైతే మన కూతురును కొడుకును ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తే మనకు ఆనందం ఎలా కలుగుతుందో, ఈయనకు కుమారులు కుమార్తెలు లేరు కాబట్టి ఈయన కుమారుడుగా ఎవరిని తలుస్తూ ఉన్నా అంటే ఆత్మీయ కుమారుడుగా తిమోతిని, ఆత్మీయ కుమారుడుగా తీతుని, అలాగే తన చుట్టుపక్కల ఎవరైతే యవనస్తులైన సేవకులను ఆయన పెంపొందింప చేస్తున్నాడో వారిని ఆ విధంగా చూస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, అందరూ తమ తమ పనులే చూసుకుంటూ ఉన్నారు కానీ ఎవరు కూడా ప్రభు పని చూసేటువంటి వారు లేరు. కానీ తిమోతి అయితే ఒక తండ్రికి ఏ విధముగా అయితే కుమారుడు సహాయం చేస్తాడో అలాగున నాతో కూడా సువార్త పరిచర్యలో సహాయముగా ఉన్నాడు అంటాడు. కాబట్టి ఒక సేవకునికి సేవలో సహాయము చేసేటువంటి చుట్టుపక్కల సేవకులు అతనికి అవసరము. ఆ తరువాత అలాంటి వారిని పెంపొందింప చేసి అటువంటి వారిని కాపాడుతూ అటువంటి వారిని ముందుకి ఆ యొక్క పరిచర్యలు పంపించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇదే యవనస్తుడైన తిమోతి, వీరు కొంతకాలం పోయిన తరువాత యోహానును కూడా తీసుకోండి, వృద్ధాప్యం వరకు జీవించిన యోహాను, ఆ దీనిలో కనుక చూస్తే యవనస్తుడు, ఆ యొక్క శిష్యులలో కనుక చూస్తే యవనస్తుడు, కానీ ముసలితనము వరకు బ్రతికి ఎంతోమందిని కుమారులారా అని చెప్పి అంటుంటాడు. ఒకటి ఒక 1 జాన్ 2 జాన్ 3 జాన్ యోహాను పత్రికల్లో కనుక చూస్తే, అలాగనే తిమోతి కనుక గమనిస్తే భవిష్యత్తులో ఒక పెద్ద సంఘాన్ని చాలా రోజులు కాపరిగా ఉండి ముందుకు తీసుకువెళ్ళిన వాడు కాబట్టి యవనస్తులైన సేవకులను ఆయన ప్రేరేపిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఆ యొక్క కష్ట నష్టాల గుండా వారు పోయేటట్టుగా చేయకండి అని చెప్పి సంఘస్థులైన వారిని ఆ యొక్క హెచ్చరిస్తూ ఉన్నాడు. అనగా వారిని నిర్భయముగా బ్రతకనివ్వండి అంటున్నాడు, వారికి సమాధానముతో వెనక్కి పంపుడి అంటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని సేవ యందు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా ఆటంకపరిచేటువంటి వారముగా మనం ఉండకూడదు, సహాయము చేసేవారుగా ఉండాలి. వారు భయము లేకుండా నిర్భయముగా ఉండేటట్టుగా వారికి పరిస్థితులు కలగ చేయాలి. అలాగనే వారు సమాధానముతో జీవించేటట్టుగా, వారు సువార్త ప్రకటించేటట్టుగా వారికి పరిస్థితులు కల్పించాలి అని పౌలు అపొస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. 12వ వచనము చూడండి, 12వ వచనము అమూల్యమైన వచనము. ఈ యొక్క తగవులలో మనం ఏం చూసామండి, కొరింథ పత్రికలో 1 కొరింథ పత్రికలో 2వ అధ్యాయం 1వ అధ్యాయం నుంచి 2-3 అధ్యాయాల్లో వీరు అపొల్లోను ఎత్తిపడుతూ పౌలును తగ్గిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
మేము అపొల్లో పార్టీ, మేము పేతురు పార్టీ, మేము పలానా పార్టీ అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఒకరు పౌలు పార్టీ అంటున్నారు. అక్కడేమో ఆ యొక్క పార్టీ స్పిరిట్ అనేది మంచిది కాదు అని అక్కడ నేర్పిస్తూ అపొల్లో గురించి మాట్లాడుతూ వీళ్ళు ఏమంటున్నారంటే, తన తోటి సేవకుడైన అపొల్లో తినకన్నా బాగా పనిచేస్తున్నాడని మేము అంటున్నాము గనక, అనగా అతను తనకన్నా బాగా చేస్తాడని ఒక పేరున్నది గనక అతనిని పౌలు రానివ్వకుండా ఆపుతున్నాడు అనే అభాండం కూడా ఇతని మీద ఉన్నదన్నమాట. అర్థమైందండి? కాబట్టి ఏమంటున్నానంటే, అయ్యా తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, అపొల్లోతో నేను చెప్పాను అయ్యా వెళ్ళు కొరింతకి, వాళ్ళు ఇలా నానా రకాలుగా అనుకుంటున్నారంటే అతను అన్నాడంట, నమస్కారం ప్రభు ఇప్పుడు కాదు నేను మళ్ళా వెళ్తానన్నాడు. ఇప్పుడు కాదు మళ్ళా, ఎందుకంటే నాకు అక్కడ పరిస్థితి తెలుసు, వారి ఆధ్యాత్మిక స్థితి తెలుసు, ఉన్న కన్ఫ్యూజన్కి నేను ఇంకా యాడ్ చేయాలని నేను అనుకోవట్లేదు, నేను వెళ్ళను అంటున్నా అంట. వీళ్ళు ఏమంటున్నారు? కొరింతి పత్రికలు మనం చూసాం కదా 1, 2, 3 అధ్యాయాల్లో వీళ్ళు అపొల్లోని ఎత్తిపడుతూ పౌలును తక్కువ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే, పార్టీ స్పిరిట్ అనేది వాళ్ళ యొక్క విశ్వాసుల మధ్యన రావడమే కాకుండా సేవకుల మధ్యన కూడా పార్టీ స్పిరిట్. పార్టీ స్పిరిట్ అంటే ఏమి అర్థమైంది కదండి, వర్గ దాన్ని ఏమంటారు, వర్గ పోర్లయమంటారు దాన్ని, ఆ యొక్క విభేదాలు వచ్చి ఆ ఇది కలుగజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన క్లియర్ చేస్తున్నాడంటే ఆకళ్ళలో, అయ్యా అపొల్లో గురించి మాట్లాడతాడు, అక్కడేమంటాడు గుర్తుందా 3వ అధ్యాయంలో, ఎవరైనా కూడా సరైన రీతిలో సేవ చేయాలా అని చెప్తాడు. నేనైతే నాకు ఒక పరిచర్య ఇచ్చాడు, అపొల్లోకి ఒక పరిచర్య ఇచ్చాడు, ఒకరికి విత్తు పని పరిచర్య ఇచ్చాడు, ఇంకొకరికి నీళ్లు పోయి పరిచర్య ఇచ్చాడు, కానీ రెండింటిని పెంపొందింపే పరిచర్య ఎవరిదండి, దేవునిది అంటున్నాడు. అక్కడేం చేశాడు, వీళ్ళు అపొల్లోని ఎక్కిస్తుంటే అక్కడేం చేస్తున్నా అంటే, అయ్యా పౌలు కానీ అపొల్లో కానీ మా పరస్పర పరిచర్యలు చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు, కానీ మా దగ్గర పరిచర్యలు జరిపించుకొని ఆ యొక్క సంఘం అనేటువంటి మొక్కను పెంచేటువంటి వాడు, పెంపొందింపజేసేవాడు దేవుడు అని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. కాబట్టి అక్కడ వారిని సరిదిద్దుతున్నాడు. అక్కడ ఒకవేళ అపొల్లోలో కనుక ఏదన్నా మనసులో అది ఇది ఉంటే ఆయన బోధ ద్వారా ఆయన కూడా అరే కరెక్టే కదా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది కలిగిస్తున్నాడు. కొరింతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 కొరింతీ. ఇక్కడేం చేస్తున్నాడంటే, వారు ఇలా అర్థం చేసుకుంటున్నారు, తను అర్థమైందా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, 16వ అధ్యాయం అంతా ఏం చేస్తున్నాడంటే, అతను సువార్త సేవ చుట్టూ సేవా పరిచర్య చుట్టూ అల్లుతున్నాడు. అర్థమవుతుందండి? 16వ అధ్యాయం అంతా కూడా మనం రాసుకుంటున్న లాస్ట్లో సర్కార్ ఎక్స్ప్రెస్, హౌరా ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు, అంటే లాస్ట్లో పిచ్చాపాటి మాట్లాడడం కాదు, తన ప్రయాణ దాన్ని ఏమంటారు ట్రావెల్ ఐటనరీ తెలపడం కాదు, అన్నిటినీ కూడా సువార్త అనే దానిలోకి కేంద్రీకరిస్తున్నాడు, సేవా పరిచర్య అనే దానిలోకి కేంద్రీకరిస్తున్నాడు. దానిలో సేవకులను ఆయన ఎత్తిపడుతూ ఆ సేవకులు చేసిన సువార్త పరిచర్యలో ఒక సంఘం పూర్గా ఉంటే, ఒక సంఘం రిచ్గా ఉంటే ఎలా హెల్ప్ చేయాలని నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత తాను కూడా రావాలనుకుంటున్నాడు, తనకు అవసరం ఉంది, నన్ను కూడా సాగనంపండి అంటున్నాడు. తర్వాత నేను కొన్ని విషయాలు కలగజేసుకోను అని కూడా చెప్తున్నాడు, మీరు ఎవరికైతే సిఫార్సు పత్రికలు ఇస్తారో వారితో పంపిస్తాను, ఒకవేళ మీరందరూ కూడా నేను కూడా పోవడం సబబు అనుకుంటే నేను వస్తాను అని నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత ఆ యొక్క తిమోతి గురించి, తన తోటి సేవకుడైన తన యొక్క అసిస్టెంట్గా ఉన్న సేవకుని గురించి, ఆ సువార్త ఎక్కడ ద్వారాలు తెరిచి ఉంటే, అనగా ఎక్కడైతే సమస్య ఉన్నదో ఆ సంఘములో అతను కొంత సమయం పెట్టడం ముఖ్యమా ఇప్పుడు, లేకపోతే ఇప్పుడు తెరవబడిన ద్వారము సువార్త పరిచర్య ముఖ్యమా అని అతను బేరీజు వేసి, ఇప్పుడు నేను 2-3 రోజుల్లో మీ మధ్యన వచ్చి సాల్వ్ చేసేది ఏమీ లేదు, కాబట్టి ఎక్కువ కాలం ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే చాలా మీతో మాట్లాడవలసినది ఉన్నది, అక్కడ సువార్త ద్వారము తెరవబడిందని చెప్తున్నాడు. ఇప్పుడు తోటి సహాయ సేవకులైన తిమోతిని, తనకన్నా యవనస్తుడైన తిమోతిని, ఈవన్ అపొల్లో కూడా అపోస్తలుడైన పౌలు తర్వాత వచ్చినవాడు అకుల్లా ప్రిస్కిల్లా ఆయనను, అంటే ఆయన చక్కటి పరిజ్ఞానం కలిగిన వాడు, కానీ యేసుక్రీస్తు గురించి అంత ఆయనకు ఎక్కువ తెలియకపోతే ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనేటువంటి దంపతులు అపొల్లోని నడిపించున్నారు. మనము అపొస్తల కార్యము 18వ అధ్యాయం కనుక చూసినట్లయితే 17, 18, 19 ఆ 3 అధ్యాయాల్లో ఒక చోటు ఉంటుంది. అపొల్లోను నడిపించిన వారు అకుల్లా ప్రిస్కిల్లా. అకుల్లా ప్రిస్కిల్లా ఎవరండి? అపొస్తలుడైన పౌలుతో తోటి సేవకులు, డేరాలు కుట్టుకుంటూ. కాబట్టి సో వారందరూ సేవ చేసేటువంటి సమయంలో సేవకులందరూ కూడా కలిసి చేస్తున్నారు, కానీ వీరి మధ్యన ఉన్న ఏదైతే ఉన్నాయో వీటిని సేవకుల మీద తెచ్చి పెడుతూ ఉన్నారు. అనగా
వీరి మధ్యన నేను పౌలు పార్టీ, నేను పేతురు పార్టీ, నేను క్రీస్తు పార్టీ అనే అపొల్లో పార్టీ అనే దాన్ని తీసుకొచ్చి సేవకులకు కూడా ఆపాదిస్తూ ఉన్నప్పుడు సేవకునిగా ఆయన ఏమంటున్నాడంటే, నా సేవా పరిచర్యలో నాకు ప్రాథమికమైనవి ఇవి, ప్రథమమైనవి ఇవి అని చెబుతూ ఆ సేవలో ఎలాగునా అందరూ ఆశీర్వదింపబడాలి అని చెబుతూ సేవకుల్ని ఏ ఏ విధంగా చూసుకోవాలని నిర్భయముగాను సమాధానంతో ఉండేటట్టుగా చూసుకోమని చెబుతూ, ఏదైతే తాని ఇష్యూ ఉన్నదో, తాని అంటే తెలుసు కదండి, క్రిటికల్ ఇష్యూ ఉన్నదో, గుచ్చేటువంటి ఇష్యూ ఉన్నదో, ఏదైతే ఈజీగా మిస్అండర్స్టాండ్ చేసుకునే ఇది ఉన్నదో, ఏదైతే కన్ఫ్యూజన్కి దారితీసేది ఉన్నదో, ఏదైతే ఒకరి మధ్యన ఒకరికి పెట్టేసేది ఉన్నదో లింకు, దాన్ని అతను జాగ్రత్తగా విడగొడుతున్నాడు. అయ్యా, మీరు అనుకుంటున్న విధంగా నేను అపొల్లో శత్రువులము కాదు, ప్రత్యర్థులము కాదు, మేమిరువురము కూడా దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను చేస్తున్నాను, ఆయనకు అప్పచెప్పిన ఆ పని ఆయన చేస్తున్నాడు. పెంపొందింపజేసేవాడు దేవుడు. పైపెచ్చు ప్రతి ఒక్కడు ఎలా కట్టాలనో చూసుకోవాలి. అంటే అపొల్లో కూడా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అక్కడ, ఎవరు కట్టినా ఎలా కట్టుకోవాలనో చూసుకోవాలి తమ్ముడు మనం ఎవరమైనా అని నేర్పిస్తున్నాడు కదా. అంటే అనుభవజ్ఞుడైన ఒక పాస్టరు కొత్తగా వచ్చిన వారు ఏదైతే ఆసక్తితో ఉంటారో వాళ్ళకు నేర్పించేటువంటి విధానంలో ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్పవలసి ఉంటుంది, గట్టిగా చెప్పవలసి ఉంటుంది, ఒకసారి మోడల్గా నేర్పించవలసి ఉంటుంది. అలా ఏమంటున్నా అంటే, అంటే మీకు ఈ భాగాలన్నీ తెలుసని నేను మాట్లాడుకుంటూ పోతున్నాను, ఎందుకంటే మీరు బైబిల్ స్టడీ వచ్చారు కనుక. మూడవ అధ్యాయంలో అంటున్నాడు, నాకు విత్తనము నాటే పని ఇచ్చాడు, ఆయనకి నీళ్లు పోసే పని ఇచ్చాడు, పెంపొందింపజేసేవాడు దేవుడే. కానీ నాకు కొద్దిగా సౌండ్ పెంచుతారా ఎవరైనా, కొద్దిగా, నాకు ఫీడర్ లేనందువల్ల నేను ఓకే. అక్కడ ఏమంటున్నాడు, అపొల్లోను పౌలును తనను తాను పోల్చుకునేటప్పుడు ఆయన ఇద్దరు సేవకులు కూడా ఎలా తమ సేవను కొడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకడు గనక గడ్డి కర్ర కొయ్య కాలుతో గడితే ఆ యొక్క తీర్పు దినమున అవన్నీ కాల్చివేయబడి తాను మాత్రము ఆ యొక్క ఒళ్ళు గాలిన వాడు వాళ్ళే బయటికి వస్తాడు. అదే నువ్వు వెండి బంగారు నాణ్యమైన మణిమాణిక్యాలతో గడితే అది నిలబడుతుంది అంటున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, ఒక పక్కన ప్రత్యర్థులము కాదు అని చెబుతూ, ఒక పక్కన మనకు అండగా ఉండేవాడు దేవుడు అని చెబుతూ, అట్ ద సేమ్ టైము ఎవరం వాళ్ళము మన పరిచర్యలు జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడు అన్నా అని చెబుతూ, ఇప్పుడు మీరేదైతే అన్నా తమ్ముళ్ళ మధ్యన సేవకుల మధ్యన మీరేదైతే ఆపాదిస్తున్నారో ఇవన్నీ మీరు మీ మనసులో ఉన్నవే కానీ ఇవి లేవు అని పక్కన పెడుతున్నాడు. చూడండి 12వ వచనం, సహోదరుడైన అపొల్లోను గురించిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బ్రతిమాలు కొంటిని. అంటే పోయా అని చెప్పడమే కాదు, నాయన పో నాయన, వాళ్ళు అక్కడ అపార్థం చేసుకుంటున్నారు, మన ఇద్దరి మధ్యన ఏదో తగువులు ఉన్నాయనుకుంటున్నారు, లేదా నేను నిన్ను ఆపుతున్నాను అనుకుంటున్నారు, నువ్వు అక్కడికి పోయి అని అడిగితే అతని సమాధానం చూడండి, మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతని చాలా బతిమాలుకుంటుని కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు. అంటే హీస్ కంప్లీట్లీ అగెన్స్ట్ కమింగ్ ఇన్ బిట్వీన్ యూ. ఆల్రెడీ ఉన్న కన్ఫ్యూజన్ని, కాన్ఫ్లిక్ట్ని ఇంకా పెద్దది చేయడానికి ఆయనకు ఉద్దేశమే లేదు, ఆయన రానంటున్నాడు. నేను అతని చాలా బతిమాలు కొంటిని కానీ ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సు లేదు, వీలైనప్పుడు చూస్తానులే, మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే వెళ్తానులే. అర్థమవుతుంది కదండి టోన్ అండ్ టెనర్, ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి టోన్. అతను వీలున్నప్పుడు వస్తానులే, ఇప్పుడైతే నేను ససేమిరా పోను, ఎందుకంటే అగ్నికి ఆజ్యం పోసిన వాడిని నేను అక్కడ అవుతాను. వాళ్ళు అర్థం చేసుకునేటువంటి ఆధ్యాత్మిక స్థితిలో లేరు. నేనే మాట్లాడినా కూడా వారు దాన్ని అపార్థం చేసుకునే స్థితిలో ఉన్నారు, ఏ మాట మాట్లాడినా వక్రీకరించే స్థితిలో ఉన్నారు. కనుక ఉన్నదానికి నేను ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదలుచుకోలేదు అని ఆ యొక్క ఇది ఆయన మనసులోనే చెప్తున్నాడు. చూడండి 13వ వచనం 14వ వచనం, సేవాపరిచర్య ఎలా చేయాలని చెప్తున్నాడు. మెలకువగా ఉండుడి, మందముగా ఉండకుడి. మన శరీరాన్ని మనసును మందపరిచేవి కొన్నైతే, కొన్ని మనం సౌఖ్యాలకు అలవాటు పడి కొన్నిట్లో మందబడి దేవుని సువార్త ఏ విధంగా అయితే చేయాలో చేయకుండా పడే ఉంటే, ఇంకొకటి ఏది పడితే అది చేస్తూ ఎక్కడో ఒక చోట పడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి సేవకులకు. కాబట్టి వీటిలన్నిట్లో మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు కనుక ఆయన వచ్చిన సమయానికి మనం మెలకువగా ఉండాలి. అదే ఇంకా మత్తయి సువార్తలు, మార్కు సువార్తలు ఎన్నైతే చెప్పి ఉన్నాడో మీరు మనకు తెలుసు, మెలకువగా ఉండుడి, వాచ్ వాచ్ వాచ్, మెలకువగా ఉండుడి.
విశ్వాసమందు నిలకడగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ప్రభువారు ఏమంటున్నారు, ఆఖరి దినముల్లో నేను వచ్చేటప్పటికీ అసలు ప్రేమ ఉంటుందా అని, నాకు విశ్వాసం ఉంటుందా అని నాకు అనుమానముగా ఉన్నది. కానీ ఆ యొక్క ఎన్నుకోబడిన వారి కొరకు ఆయన సమయంలో ఆయన వస్తాడు అని. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, పోను 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 చుట్టుపక్కల పరిస్థితులు దిగజారిపోతూ ఉన్న సమయంలో, ఆ యొక్క వ్యతిరేకత పెరిగిపోతూ ఉన్న సమయంలో, సేవకులు సేవా పరిచర్యలో కొంత మాంద్యము వచ్చేసినప్పుడు రకరకాల రకాలుగా మెలకువగా ఉండకుండా సౌఖ్యాలని బట్టో రకరకాల వాళ్ళని బట్టో కాకతాళీయంగా, అర్థమైంది కదా, నేను మెసేజ్ చెప్పగలను, నాకు అంతా తెలిసిందే కదా బైబిల్, అక్కడ పోయి చూసుకుంటే చెప్పేయగలను అనుకునేవాళ్ళు కొంతమంది, అట్లా రకరకాలుగా లాస్ట్ క్షణంలో రావడము, లేటుగా రావడము, రకరకాలు ఉంటాయి కదా. వీటన్నిట్లో ఏమంటున్నాయంటే, ఈ పరిస్థితులన్నీ మనల్ని వాచ్ఫుల్గా లేకుండా మనల్ని ఎక్కడ డిస్టర్బ్ చేసేస్తాయి చూసుకొని వాచ్ఫుల్గా ఉండండి. ఎలా ఉండాలంటున్నాండి, విశ్వాసమందు నిలకడగా ఉండు. చూడండి, ప్రతి ఒక్కరి విశ్వాసము పరీక్షింపబడుతుంది. మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ సమయాల్లో నీవు కానీ నేను కానీ మన అందరం ఏమనుకుంటాం, విసిగి వేసారిపోయి చేసింది చాలేబ్బా, ఇంకా చాలేబ్బా అనుకునే పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. ఎంతోమంది మరణ శయ్య మీద ఉన్నప్పుడు కొంతమంది పోరాడి లేస్తారు కదండి, కొంతమంది అప్పచెప్పేస్తారు బా అని ప్రాణ, డాక్టర్లు చెప్తారు, నర్సులుగా ఉన్న వారికి తెలుసు, డాక్టర్లు ఏం చెప్తారు, అతను చాలా పోరాడుతున్నాడండి, అతనికి విల్ పవర్ ఉందండి అంటాడు. కొందరు అమ్మా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఇట్లయితే లాభం లేదు అంటారు కదా. అంటే ఏంటి, వాళ్ళు నేను బ్రతకాలా, నేను లేయాలా, నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి, నా కొడుకు కొరకు కూతురు కొరకు నేను బ్రతకాలని. నీకు ఎప్పుడైతే నీకు నిరాశ నిస్పృహలు ఎంటర్ అవుతావో ఏమనుకుంటాము శారీరకపరమైన జీవితంలో, బా అయింది పోతే పోద్ది ప్రాణం, తీసుకుని వెళ్ళిపోని దేవుణ్ణి అన్నట్టుగా వాళ్ళు ఇదే గివ్ అప్. కాబట్టి ఏమంటున్నా అంటే, విశ్వాసం యందు నిలకడగా ఉండు. మనల్ని ఏదండి నిలబెట్టేది, మనల్ని ఈ లోకములో బయట ఉన్న దుష్ట లోకమును ఎదిరించాలన్నా, సువార్త చెబుతూ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకత ఎదురవుతూ ఉన్నా, పరిచర్యలో వచ్చే కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు ఎదుర్కోవాలన్నా మన విశ్వాసము బలముగా ఉండాలి. కాబట్టి మనము పెంపొందింప చేసుకోవలసినది వాక్యము ద్వారా ఇంకా చదువుకుంటూ మన రక్షణ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ పదిలముగా కాపాడుకుంటూ విశ్వాసంలో బలపడాల. కాబట్టి ఏమంటున్నా అంటే, విశ్వాసం యందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు. ఇంగ్లీష్లో కనుక చూస్తే బీ ఆఫ్ కరేజ్ అంటాడు, ధైర్యముగా ఉండు అని, పిరికిగా ఉండకుడి, పౌరుషము గలవారుగా నుండు. కాబట్టి మనము దేని కొరకు పౌరుషము కలిగి ఉండాలి, దేని కొరకు ధైర్యముగా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎక్కడ ధైర్యముగా ఉండాలి, ఎక్కడ ఈ సినిమా డైలాగులు వచ్చేసినాయి, ఎక్కడ తగ్గాలనో ఎక్కడ ఎక్కాలనో తెలిసిన వాడే అని వచ్చేసినాయి కనుక నేను అట్లా మాట్లాడితే బాగుండదు. కానీ మనం కొన్ని అర్థం చేసుకోవాలా కదా, తమ్ముళ్ళు నవ్వుతున్నారు యవనస్తులు కదా, మనము అర్థం చేసుకోవాలా, ఎప్పుడు మనం మాట్లాడాలా, ఎప్పుడు సింహంలాగా గర్జించాలా, ఎప్పుడు పిల్లిలాగా ఉండాలనేది కూడా నేర్చుకోవాలా కదా. మనము పిల్లిలాగా ఉండవలసిన చోటేమో సింహంలాగా అరిచి, సింహంలాగా గర్జించవలసిన చోట పిల్లిలాగా ఉన్నామనుకోండి, దేవుడు ఏమంటున్నాడు, ఇటు పనికిరాడరా అంటాడు కదా. అంటాం కదా మాటలు కోటలు దాటిపోతాయి అంటాం ప్రగల్భాలు, కానీ ఆ మా పనికి వచ్చేటప్పటికీ తుస్సు, అలా ఉండకూడదు అంటున్నాడు. పౌరుషముతో ఉండడి. దేనికి పౌరుషంతో అంటే, ప్రతిదానికి తగులేసుకోమని కాదు, ప్రతిదానికి నోరేసుకొని పడిపోమని కాదు, ప్రతి తగువులో తలదూర్చమని కాదు, ప్రతి నీ కాని దానిలోనూ వెళ్ళమని కాదు, కానీ విశ్వాస సంబంధమైన సేవా పరిచర్య సంబంధమైన వాటిలో ఎప్పుడు నిలబడాలన్నా అప్పుడు ధైర్యముగా నిలబడు. అంటాం కదా ఉప్పు కారం తినట్లేదారా నువ్వు అంటాం కదా చాలాసార్లు, అంటామా ఉప్పు కారం తినట్లేదా అంటాం. అంటే ఏ అంటే దాన్ని బట్టి మనం అనేది ఏంటి, అరే మనిషి అయితే దీని కొరకు నిలబడాలరా అంటాం కదా. అట్నే మగవాడిని ఆడవారితో పోల్చినప్పుడు ఏం మాట్లాడతాము అంటే వారిని బేజత్ చేస్తున్నాం, అంటే ఇలా ఉండకూడదు అని కదా. కాబట్టి మనం ఎలాగనుండాలంటే ప్రభువునందున్న వారం. కాబట్టి మనం ప్రభువునందు ధైర్యంగా ఉండాలా, ప్రభువునందు పౌరుషం కలిగి ఉండాలా. అండ్ ఈ ధైర్యము పౌరుషం మనకు ఎక్కడి నుంచి వస్తుందండి, మన శక్తితో మనం పోరాడుతున్నాం అనుకుంటే మనం భయపడిపోతాం. ఎదుటి వాడిని ఎదిరించాలి అంటే దేవుని యొక్క దేవునికి వ్యతిరేకమైన శక్తులు వాళ్ళ వెనక ఉన్నాయనుకున్నప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. కాబట్టి నువ్వు సువార్త పరిచర్యలో సంఘ సేవలో నువ్వు ధైర్యముగా ఉండేది పౌరుషముగా ఉండేది ఎట్లంటే దేవుని మీద ఆధారపడుట ద్వారా.
అర్థమవుతుందండి. దేవుని మీద ఆధారపడుట ద్వారా, ఎందుకంటే అది దేవుని పోరాటం కనుక కదా. సువార్తను ఎదిరించేది ఎవరండి? ఆత్మలు రక్షింపబడకూడదని చూసేది ఎవరండి కదా? సంఘం కూలిపోవాలని చూసేది ఎవరండి? సంఘం చల్లా చెదరైపోవాలని చూసేది ఎవరండి? సాతాను పని కదా అదంతా. కాబట్టి ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నీవు నిలకడగా నిలబడము, నీవు పోరాడుతున్నది రక్తమాంసములతో కాదని గుర్తు చేసుకునుము, వెనక ఉన్న శక్తులతో అని అంటున్నాడు. కాబట్టి మనం దేని యందు ధైర్యము వహించాలనో, దేని యందు పట్టుబట్టాలనో, దేని యందు సడలించాలనో అర్థం చేసుకోవలసి అన్నది. కాబట్టి మెలకువగా ఉండు, విశ్వాసమందు నిలకడగా ఉండు, పౌరుషము గలవారై ఉండు, బలవంతులై ఉండు, 4 చెప్తూ ఉన్నాడు. ఓకేనండి? బలం అంటే కండబలం కాదండి, బలం అంటే నోటి బలం కాదండి, బలం అంటే గుండె కలేజే కాదండి, ఆత్మీయ బలం. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీవు నమ్ముకున్న దేవుని మీద నీకు విశ్వాసంతో ఆ దేవుడు నిన్ను ఏ విజన్ కొరకు పిలుచుకున్నాడో తెలిసినప్పుడు నువ్వు బలవంత బలముగా ఉంటావు కదా. ఇవన్నీ చేసేటప్పుడు ఏమంటున్నాడు? ఇవన్నీ చేసే టైంలో మనము ప్రేమను కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏమంటున్నాడు చూడండి, ఆఖరిగా మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు. తినరా అని ప్లేట్ ఇసిరేసామనుకో, బాగా పెట్టాను తిను, పెట్టావు బిర్యానీ ఎక్కడుంటుంది? నువ్వు ఆకు పచ్చడేసి పెట్టినా నువ్వు ప్రేమగా వడ్డిచ్చే దాంట్లో ఉంటుంది కదా. అర్థమైందా? అలా ఇవన్నీ చేయడం, ఓ అని నిలకడగా ఉండడం, అది ఇది అని ఆఖరికి సేవలో ప్రేమ కోల్పోతారేమో జాగ్రత్త పడండి. సేవా పరిచర్యలో ప్రేమ కోల్పోయి పగలు ప్రతీకారాలు వచ్చేస్తాయేమో చూసుకోండి, కినుకాయాసాలు ద్వేషాలు ఎంటర్ అయిపోతాయేమో చూసుకోండి, పక్షపాతాలు ఎంటర్ అయిపోతాయేమో చూసుకోండి. అన్నిటినీ ప్రేమగా చేయడం. ఎందుకండి? క్రైస్తవత్వం అంటేనే ప్రేమ. దాన్ని మనం వదులుకొని ఎంత గొప్ప పనులు చేసినా కూడా వ్యర్థమే. ప్రేమ లేనివాడు క్రైస్తవుడే కాడు, ప్రేమ లేక చేసిన ప్రతి పని వ్యర్థమే. కాబట్టి 4 గొప్ప గుణాలను ఎత్తిపడుతూ ఈ బార్గెయిన్లు అనగా ఈ బేరంలో ఎక్కడ ప్రేమను కోల్పోతావో చూసుకో కదండి. ఎంత ఏదొచ్చినా కూడా మనం క్రీస్తుని అనుభవించిన మనం క్రీస్తు ప్రేమను మనము కోల్పోకూడదు. కోపం రావచ్చు, తాపం రావచ్చు, కొద్ది కినుకాయాసం కలగచ్చు, ఆఖరికి మాత్రం ప్రేమలో నిలకడగా ప్రేమతో చేయుడి. స్టెఫనీ ఇంటివారు చూడండి, 15వ వచనం, స్టెఫనీ ఇంటివారు అఖయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో. వారు చూడండి, ఇంతవరకు సేవకుల గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో చూడండి. ఎవరైతే అనగా విశ్వాసములో ఉండి సేవా పరిచర్యలు కాపరులుగా గాక అపోస్తలులుగా గాక సేవలో ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ, విశ్వాసుల గురించి, పెద్దల గురించి, స్టెఫనీ ఇంటి వారు అఖయా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియో. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియో మీకు తెలియను. వారు దేనికి అప్పగించుకొని ఉన్నారండి? తమ్మును తాము పరిచర్యకు అప్పగించుకొని ఉన్నారు. అటువంటి వారిని మీరు గౌరవించండి, అటువంటి వారిని మీరు సన్మానించండి. వారు పరిచర్య అంటే విసిగి వేసారిపోయేటట్టుగా చేయకండి అని ఏ విశ్వాసులైతే ఆ యొక్క జీల్తో ప్రభువు కొరకు చేసే పరిచర్యలు ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళకు అడ్డంకులు పెట్టకండి, వారి యొక్క ఆవేశాన్ని చల్లార్చకండి, వారి యొక్క దీన్ని ఇది చేయకండి. తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయచ్చు, ప్రయాసపడుచు ఉండి వారికందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. అటువంటి వారికి ఎలా ఉండాలంటండి? గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా, వారికి విధేయత చూపాలా. వాడి ముందర నేను ఉండడం ఏంటి, వాడికి నేను తగ్గడం ఏంటి కాకుండా, అట్లా ప్రభువుకు తమను తాము అర్పించుకొని పరిచర్య చేసేవారిని వారు పడుతున్న ఏమంటున్నారండి, ప్రయాస, అట్టి వారికి పనిలో సహాయము చేయచ్చు, ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకొనుచు అన్నారు. స్టెఫను, ఫోర్మోనాతు, అఖాయుకు, అఖాయుకు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి ఒక చొరక పెడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు చొరకలు పెట్టడంలో ఎక్స్పర్టు. ఏమంటున్నాడు? బా, చాలా ప్రేమించారండి నన్ను అంటూ మీ దగ్గర కొరవైన ప్రేమ వారు ఇచ్చారండి అంటున్నాడు అనమాట. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును
మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఇందాక వారికి విధేయులై ఉండండి అని చూపిస్తున్నాడు, ఇక్కడ వారిని సన్మానించండి అంటాడు. అంటే ఎవరైతే దేవుని పరిచర్యందు సరిగ్గానున్నారో వారికి విధేయత ఇవ్వండి, ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండి, ఇవ్వవలసిన మర్యాద ఇవ్వండి. వారికి ఆ యొక్క ఏమంటున్నాడు వర్డ్, అట్టి వారిని సన్మానించుడి, అట్టి వారిని వారిని ఎత్తి పట్టండి. ఎందుకంటే వారు ప్రోత్సహింపబడతారు, వారు ఇంకా నేను మళ్ళా కూడా చేయాలి ఈ పని, ఇంకా చేయాలని ఆసక్తి చూపుతారు. లేకపోతే ఎంత చేసినా కూడా ఆడేం చేశాడులే అది పెద్ద ఇదే ఇట్లా మాట్లాడితే చేసేవాళ్ళు కూడా ఏమంటారండి, ఏం మాట్లాడినా తిట్లే కదా, ఏం మాట్లాడినా ఇదే కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా, మన బాటికి మనం ఇంట్లో ప్రార్థన చేసుకుంటే పోద్ది, ఎక్కడో కనిపించిన బీదలకు అంతిస్తే పోద్ది, ఆదివారం ఒక 2 గంటలు వచ్చి సంఘంలో కనిపించి వెళ్ళిపోతే పోద్ది కదా. కాబట్టి సంఘ పరిచర్య చేసేవారిని ఆ యొక్క విధేయత చూపండి అంటున్నాడు, సన్మానించండి అంటున్నాడు. ఓకేనండి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్ల ప్రిస్కిల్ల అనువారును, ఇందాక మనం మాట్లాడుకున్నాం అకుల్ల ప్రిస్కిల్ల వారును, వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అంటే ఇంకొకరి తరపున కూడా ఆయన గ్రీటింగ్స్ చెప్తూ అంటాం కదా మనం, మనతో ఉన్నవాళ్ళు ఫోన్ కాల్ వస్తే మనం ఏమంటాము, మనం మాట్లాడుతూ ఇంకెవరి గురించి, ఇదిగో నా పక్కనే ఉన్నారు హలో చెప్పరా అని ఇస్తాం కదా, అట్లా వారు కూడా వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునడి. పవిత్రమైన ముద్దు, ఎందుకనండి, పరిశుద్ధ గ్రంథంలో అపవిత్రమైన ముద్దు కూడా ఉన్నది. యూదా ఇస్కరియోతు ప్రభువు వారిని అప్పగించేటప్పుడు ఆ యొక్క కౌగులించుకొని ముద్దు పెట్టి అప్పగిస్తాడు. అప్పుడు ఏమంటాడు, స్నేహితుడా ముద్దుతో నన్ను అప్పగించి వేస్తున్నావా అంటాడు కదండి సువార్తలు. అందుకని మీరు షేక్ హ్యాండ్ వెనక్కి కూడా అర్థం చేసుకోండి, ఈరోజు మనం ఒకరిని నాకు సహోదరుడు అన్న వారితో మనం కుడి చేతి సహవాసం ఇస్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం. షేక్ హ్యాండ్కి గల ఇదేంటి, ఆనాడు వెస్టర్నర్స్ టైంలో వాళ్ళు గన్ను కత్తి పెట్టుకోండేవాళ్ళు కదా బెల్ట్కి. సో వాళ్ళు ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు ఇట్లా పెట్టుకో ఉంటే ఆ గన్ను మీద చేయి పెట్టుకో ఉన్నట్టు, వాళ్ళు ఎప్పుడైతే దాని మీద వదిలి చెయ్యి ఇస్తారో నా చేతిలో ఆయుధము లేదు అని చూపడం అన్నమాట షేక్ హ్యాండ్కి ఇది. అలాగనే ఈ పవిత్రమైన ముద్దు నేను నీ వారు, ఇప్పుడు ముస్లిమ్స్ కానీ అరబ్ వరల్డ్ వాళ్ళు కానీ గడ్డం గడ్డ మానిస్తారు చూడండి కౌగులించుకొని, కొంతమంది అయితే చీక్ మీద ముద్దు పెడతారు. ఇవంతటి వెనక ఏమున్నదంటే నేను నీకు పారదర్శకంగా ఉన్నాను, నేను నీతో ఒకటిగానున్నాను, నేను నీతో సహవాసంలో ఉన్నాను, నేను నీతో సన్నిహితంలో ఉన్నాను అని చెప్పడానికి ఇచ్చేది. కాబట్టి ఏమంటున్నా అంటే సహోదరులైన వారు ఒకరికి ఒకరు పవిత్రమైన ముద్దు ఇచ్చుకునడి. షేక్ హ్యాండ్కి అర్థం అన్నదో దానికి కూడా అదే అర్థం. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయుచునున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక కదా. ఈరోజు మనం గనక ఎవరినైనా సేవకుల నోట్లో నుంచి కానీ ఎక్కడైనా వాక్యంలో కానీ శాపము అనేది వస్తే చాలా మనకి ఇబ్బంది కలుగుతుంది, అలా ఎందుకు మాట్లాడుతున్నారండి అని. కానీ ఆయన ఎంత స్పష్టంగా రాస్తున్నాడో చూడండి కదా. అంటే ఈరోజు మనం ఆశీర్వచన వచనాలు వినాలి అనుకునే మనము ఎక్కడైనా కనుక సేవకుని నోట్లోంచి కానీ పాస్టర్ నోట్లోంచి కానీ లేకపోతే ఆ యొక్క పుల్పిట్ మీద నుంచి కానీ శాపం గురించి మాట్లాడితే ఎందుకు శాపం గురించి మాట్లాడుతున్నారు, ఆశీర్వచనాల గురించి మాట్లాడండి అంటున్నారు. కానీ అపొస్తలుడైన పౌలు ఆ యొక్క సువార్త పరిచర్యలో సేవ చేసేటువంటి దానిలో అతను వెనక్కి తగ్గట్లేదు కొన్ని విషయాల్లో. ఎందుకు అనగా ఎంతైతే దేవుని యందున్న వారికి ఆశీర్వాదం ఉన్నదో దేవుని యందు లేని వారికి అంత శాపం ఉన్నదని ఆయనకి తెలుసు గనక ఏమంటున్నాడు చూడండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు మారనాథ కింద ఫుట్ నోట్లో చూస్తే ఆనాటి వాళ్ళ కాల్ ఏంటంటే ఆనాటి వాళ్ళు ఒకరితో ఒకరు గ్రీట్ చేసుకునేటప్పుడు రెండవ రాకడ మనం ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్నట్టు వాళ్ళు ఏంటంటే అదిగో ప్రభువు వచ్చేస్తున్నాడు అనే మాటలు అనమాట. సో మారనాథ అంటే వారు ప్రభువు రాకడ కొరకు ఎలా వేచి ఉంటూ ఉన్నారంటే వారి ఆఖరి ఇది బా ఆయన రావును కాక ఆయన వస్తే మన యొక్క సంపూర్ణత అవుతుంది అని. ఓకే, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఎండును గాక. ఒకవైపునేమో ఆయన ఎందు లేకపోతే ఆశీర్వాదము కాకుండా శాపం అంటున్నాడు, ఎందుకనగా ప్రభువు వచ్చుచున్నాడు జాగ్రత్త. రెండవ రాకడలో ఏం జరుగుతుందండి, ఆయన ఎందున్న వారిని ఆయన మహిమ పునరుద్ధానముతో
పునరుద్ధాన శరీరాలతో మహిమపరుస్తాడో ఎవరైతే తన యందు లేరో వారికి శాపము ఉంటుంది గనక ఆయన మారనాథ అనే దాంట్లో రెండవ రాకడలో ఒకవైపున ఆయన నమ్మిన వారికి ఆశీర్వాదము నమ్మని వారికి తీర్పు గనక రెండుటి మధ్యన పెడుతూ అంటే ఒక శాపము మధ్యన ప్రభు వచ్చుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తోడయ్యుండును గాక క్రీస్తు యేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక క్రీస్తు యేసునందున్నలి ఉన్న నా ప్రేమ అంటే ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి మనంతట మనం ప్రేమించలేము క్రీస్తు ఆ పనిచేసి దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది అంటాడు కాబట్టి క్రీస్తు చేసిన పనిని బట్టి మనం క్రీస్తును అంగీకరించాము గనక క్రీస్తు మనల్ని ప్రేమించిన దాన్ని అర్థం చేసుకొని దేవుడు ఆ ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తున్నాడు గనక ఆ ప్రేమ మీ మీద నేను కుమ్మరిస్తున్నాను మీ మధ్యన ఉండునుగాక అన్నాడు మరొకసారి చదువుకుందాం లాస్ట్ రెండు వచనాలు మరొకసారి చదువుకుందాం ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడయ్యుండును గాక క్రీస్తు యేసు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక ఆమేన్ అంటున్నాడు ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క కృపతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకోగలిగాము అది కేవలము దేవుని కృప ఎంతమంది అయితే దీనిలో పాలిభాగస్థులు అయి ఉన్నారో ఈ యొక్క బైబిల్ స్టడీలో వారిని అందరినీ దేవుడు ప్రత్యేకముగా ఆశీర్వదించును గాక మరి ఈ దినం వచ్చిన వారిని వాతావరణం అనుకూలంగా లేకుండాప్పటికీ వచ్చిన వారిని మరి ప్రత్యేకముగా దీవించునుగాక అలాగనే ఎంతమంది అయితే యూట్యూబ్ సహాయంతో ఈరోజు చూడడం కానీ మళ్ళా కానీ చూస్తారో వాళ్ళ మీద కూడా దేవుని దీవెనలు ఉండునుగాక అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఇదనము బైబిల్ స్టడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని భద్రపరుస్తూ వారి హృదయాలలో నీవు విత్తిన వాక్యము ద్వారా వారు దీవెనలు పొందుకోగలిగినట్లుగా సహాయమును దయచి వారు వారి కుటుంబములు మరి ప్రభు వారు చేస్తున్న పరిచర్యలు వారి ఉద్యోగాల యందు ఎదుగుదల అభివృద్ధి మరి ప్రభు వారి కుటుంబాలలో వారి పిల్లల యందు కొరకు చేస్తున్న ప్రార్థనల యందు వారందరూ కూడా నైనా ఆశీర్వదింపబడుదురుగాక మరి ఈ రీతిగానైనా మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము మాకు వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము ఎందుకంటే ఆయనే మన బలమై ఉన్నారు కనుక ఆమెన్ త్రియేక దేవుని ఆశీర్వాదము కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీదను వారి కుటుంబాల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నుండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ